నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి ఇజ్రాయల్ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఇదే చెల్లిగేనిపల్లి గ్రామంలో ల్యాండ్స్ లోనే ఫస్ట్ డెమో ప్రాజెక్ట్ స్థాపించి 220 ఎకరాల్లో 155 మంది రైతులతో సొసైటీ ఏర్పాటు చేసి ఆ సొసైటీ ద్వారానే డెవలప్ చేసి తర్వాత 2 కేర్ ప్రాజెక్ట్ 1600 ఎకరాలకు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా బేబీ కార్ను స్వీట్ కార్ను పాప్కార్ను క్యాప్సికమ్ క్యాబేజీ కాలీఫ్లవరు టోటల్గా మొత్తం క్రాప్స్ అన్ని క్రాప్లు మా ఊరి నుంచే స్టార్ట్ చేసినారు ఇజ్రాయల్ ప్రాజెక్ట్ నుండి. సీఎం చంద్రబాబు గారు వచ్చిన తర్వాతనే మా ఊరు అంతో కొంత డెవలప్ అయింది. అది కాకుండా ఇప్పుడు అంద్రేనివా కాళ్ళు వచ్చేదానివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, వ్యవసాయానికి నీళ్ళలోకి కొరత లేకుండా ఉంటుంది. సబ్సిడీ ఏదైతే అన్ని ఎన్ని స్కీముల్లో ఉంటే అన్ని స్కీముల ప్రకారం మాకు సబ్సిడీ లోన్స్ లావులు కానీ పసుపు కుంకుమ ప్రోగ్రామ్ కానీ అన్ని కూడా మాకు ఇచ్చినారు. ఇప్పుడు 2 సార్లుగా మాకు పసుపు కుంకుమ కూడా మాకు అందింది. మాకైతే కరువు ప్రాంతం ఇది, ఎప్పుడు మాకు వర్షాలు తక్కువగానే ఉంటాయి. నీళ్ళు అయితే చాలా వరకు తాగినీళ్ళు కూడా చాలా ఇబ్బంది ఎండాకాలంలో. ఇప్పుడేమంటే మాకు అంద్రనీవా కాలువ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మన నారా చంద్రబాబు నాయుడు అనేక రకాలు ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా చేసినాడు. అదే సిమెంట్ రోడ్లు కానీ, పంచాయతీ బిల్డింగ్ కానీ, వసూలు హాస్పిటల్ కానీ, భీమ్ కార్డులు కానీ, గ్యాసులు కానీ, మళ్ళీ పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇచ్చి మళ్ళీ స్కూల్లో పిల్లలకి బట్టలు ఇచ్చి వాళ్ళకి ప్రతి పూట భోజనం చేసి పెట్టమని అన్ని వసతులు బాగా చేసినాడు. చంద్రబాబు నాయుడు రాకముందు మేము ఇక్కడ ఏం చేసాకే అయితలేదు. ఆయన వచ్చి ఇక్కడ డెమో పెట్టిన తర్వాతే మేము రైతులంతా డెవలప్ అయినాము. మేము 1000 అడుగులు వేసిన నీళ్లు లేవు. ఇప్పుడు ఆ వాటర్ వచ్చిన తర్వాత మాకు ఒక 500 అడుగులు వేస్తే నీళ్లు దొరికినాయి. మంచి పంట పెడతా ఉండము. కృష్ణానదిని మేము చూడలేము, చూసేదాన్ని కూడా మా చేతి కదా. అట్లాంటి వాటర్ని తీసుకొచ్చి మా రామకుప్ప మండలం చిత్తూరు జిల్లాలో వదిలినాడంటే ఆయన చాలా ఘనత. కాకపోతే ఇంకా 4 సార్లు కలిసినా మాకు ఇబ్బంది లేకుండా ఆయన నుంచి బాగా జీవిస్తాం మేము. ఆయనకి మళ్ళీ ఓటేసి గెలిపించి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ ప్రాంతమే కాకుండా రాష్ట్రం అంతా కూడా అగ్రికల్చర్లో మాత్రం చాలా టాప్లో వచ్చింది. ఫుల్ మెజారిటీతో 1 లక్ష కోట్ల మెజారిటీ వచ్చేటట్టు గెలిపిస్తామని కూడా చెప్తాను సార్. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరలా ఇక్కడికే ప్రాతినిధ్యం వహించి సీఎం అయితే మాకు మరిన్ని అవకాశాలు కలుగుతాయని మేము చాలా ఆశిస్తా ఉన్నాము.